తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఒక వీడియో చేశారు మీరు, తెలంగాణ ఎలక్షన్స్లో మార్పు రావచ్చు, ఆల్రెడీ కాంగ్రెస్కి వేవ్ ఉందని చెప్పేసి. ఎలా సార్ అది ఎలా ప్రెడిక్ట్ చేయగలిగారు? మీ ఆలోచన ఏమొచ్చింది అప్పట్లో? అసలు బీఆర్ఎస్ స్ట్రాంగ్ లేదనుకున్నారా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఏమనిపించింది మీకు? బీఆర్ఎస్ నాకు ఇప్పటికీ నేను చెప్తాను, బీఆర్ఎస్ బ్రహ్మాండంగా చేసింది అంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది, నాకు ఈ పవర్ కానీ వాటర్ కానీ ఈ రోడ్లు కానీ అంటే చెప్పుకుంటే చాలా డెవలప్మెంట్గా ఉంది. తప్పులు కూడా ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. ఓకే, కానీ ఎందుకో తెలియదు, అంటే ఒక రకంగా అహంకారం అనేదే నాకు ఎక్కువ కనపడింది. ఓకే, ఈ ఫ్యామిలీ ఫస్ట్ 5 ఇయర్స్ ఉన్నది, సెకండ్ 5 ఇయర్స్లో లేదు. వాడు ఫస్ట్ 5 ఇయర్స్ అందరికీ అవైలబుల్గా ఉండేవారు వాళ్ళు. అట్లీస్ట్ కేసీఆర్ గారు మొదటి నుంచి నాట్ అవైలబుల్ అనుకోండి, కేటీఆర్ గారు అన్న అవైలబుల్. ఫస్ట్ ఫోన్ కొడితే చాలు, మెసేజ్ ఇస్తే చాలు అన్న లెవెల్లో ఉండేది. సెకండ్ 5 ఇయర్స్లో అసలు ఆయన కూడా నాట్ అవైలబుల్గా వెళ్ళిపోయారు. ఓకే, సో అది ఒక పద్ధతి మారుతుంది, తెలుస్తుంది, మార్పు కనపడుతుంది. మార్పుతో ప్రజల్లో మార్పు వచ్చింది చాలా. అది కాకుండా ఈ లంచగొండితనం పెరగటం ఇవన్నీ చేసేసరికి జనంలో మార్పు వచ్చింది. జనంలో విలేజెస్లో బాగా ఎక్కువ వచ్చేసింది, సిటీ కంటే కూడా. సిటీలో మనకు రోడ్లు గీడ్లు ఉండే సరే మనకేం తెలియట్లేదు, అక్కడ మాత్రం వాళ్ళకి చాలా రకరకాల తేడాలు వచ్చేసినాయి. ఆ తేడాల్లో కొట్టింది, దెబ్బ కొట్టింది. అది ఇంకొకటి సార్, తెలంగాణ పాలిటిక్స్లో ఒక లాస్ట్ 6 మంత్స్ సినారీ మొత్తం మారిపోయింది. లాస్ట్ 6 మంత్స్ వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ అనే సినారీ నడిచింది. లాస్ట్ 6 మంత్స్లో బీజేపీ అసలు కనుమరుగైపోయింది. దీనికి మీరు ఏమంటారు? బీజేపీ కనుమరుగవడానికి, బీజేపీకి ఏంటంటే బీజేపీకి హైప్ వచ్చింది. యాక్చువల్గా సీన్ మారల, బీజేపీకి హైప్ వచ్చింది. అంటే అప్పుడు కాంగ్రెస్ కొంచెం డల్గా ఉంది, అంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ కూడా ఒక రకమైన ఊపు వచ్చింది, ఒక చిన్న ఊపు ఉంది. కానీ బండి సంజయ్ ఊపు ముందు ఇతను చాలకపోయాడు, ఆయన ఎక్కువైపోయింది. ఎక్కువైనాక ఆ ఊపు ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ గారు దిగిపోయాడు అక్కడి నుంచి, సో అక్కడి నుంచి కౌంటర్ చేసే బీఆర్ఎస్ని కౌంటర్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. బీజేపీ నుంచి సాఫ్ట్ కౌంటర్ ఉంది, ఈ హార్డ్ కౌంటర్ ఇప్పుడు కావాలి కదా, హార్డ్ కౌంటర్ ఈయన అయ్యాడు. వీళ్ళకి కరెక్ట్గా ఆ టైంకి మనకు కర్ణాటకలో ఎలక్షన్ గెలవటం, ఎలక్షన్ కాంగ్రెస్ రావటంతో ఊపు వచ్చింది, వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడ కొట్టడం పెట్టారు, కుదిరింది, జూదం కుదిరింది. ఇంకొకటి సార్, ఇంకొక చర్చ బాగా నడిచింది ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు. అక్కడ ఏపీలో బాబు అరెస్ట్ అనేది తెలంగాణలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బాబు గారు, చంద్రబాబు గారు అరెస్టు తెలంగాణ పాలిటిక్స్ అనే టాపిక్లో మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే ఏం పనిచేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే పని చేసిందంటే ఇప్పుడు హైదరాబాద్లో దాని మీద ప్రొవిషన్స్ అడవిడి ఎక్కువ జరిగింది హైదరాబాద్లో. అవును, హైదరాబాద్లో ఛాలెంజ్లు కూడా చేశారు, మీ అంత చూస్తాము, బీఆర్ఎస్ అంత చూస్తాము అని చెప్పారు. ఓటింగ్కి వెళ్తే పర్టికులర్గా నా కాన్షియన్స్ మిగిలి నేను పెద్దకి వెళ్ళి తిరగలేదు రౌండ్, నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు అక్కడే ఓటు, నాకు నెల్లరెడ్డి కూడా శ్రీనగర్ కాలనీలో నేను ఎప్పుడూ గంట లైన్లో నుంచినవాడిని, 11 ఇంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్ళే టైంకి వెళ్ళాను. అటువంటిది కౌంటర్ దగ్గర అక్కడ లోపల ఎవరు లేరు, బయట బూతుల్లో వీళ్ళు కూర్చుంటారు కదా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు, వాళ్ళు కూడా ఎవరు కూర్చోలేరు, ఎవరు లేరు. ఎంతో హడావిడిగా ఉండేవారు అంతకుముందు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, అసలు తెలిసిన వాళ్ళే లేరు అక్కడ ఎవరు. అంటే ఇంత హడావిడి చేసిన వాళ్ళు, చంపేస్తాం పొడిచేస్తాం అన్నవాళ్ళు చాలా హడావిడిగా ఉండి ఓట్లు వేయించాలి కదా. ఓటింగ్ ఎలా, మీరు చూసారు 45% 40% వచ్చింది హైదరాబాద్ సిటీ. సో దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఉన్నామో, మిమ్మల్ని చంపేస్తాం పొడిచేస్తాం అన్నారో వాళ్ళు ఓటీల, వాళ్ళు ఓటేస్తే పైగా వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ని గెలిపించారు కదా కాంగ్రెస్ని. సో ఇవన్నీ ఓకే, ఊరికే చెప్పటమే. ఓకే, అది పనిచేయలేదు గ్యారంటీ, తెలంగాణ పాలిటిక్స్లో అనేది పనిచేయలేదని మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో పనిచేయలేదు. ఓకే సార్, అయితే ఇంకొకటి సార్, పని చేసి ఉంటే 80 దాటి కాంగ్రెస్కి 80 దాటి వీళ్ళు పనిచేసి ఉంటారు. ఇంకో స్టేట్మెంట్ ఒకటి చూసాను సార్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి చాలా రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సీఎం అభ్యర్థిగా రేవంత్ని ముందుగా ప్రకటించి ఉంటే క్లీన్ స్వీప్ వచ్చేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అది మీ దృష్టికి వచ్చిందా, దాని గురించి మీరు ఏమన్నా? ఆయన ఉద్దేశం అది కానీ, అది ఏమో కాంగ్రెస్లో ఇది ఓ పిచ్చి పార్టీ, మంచి పిచ్చి పార్టీ, అది ఒక రకంగా చెప్పాలంటే
వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ. సో అట్లా ముందు నుంచి ఆల్మోస్ట్ అనౌన్స్ అది కాదనేం లేదు. అయితే మిగిలిన వాళ్ళకి ఆశావహులం, కాదు కాదు నేనవుతాను అది ఎట్టవుతా అవనేమో అని కొంతమంది, ఎట్లా అవుతాడు అని కొంతమంది, ఇదో చేసి మొత్తానికి చేశారు. ఫైనల్గా ఆయన అయ్యాడు మొదటి నుంచి అనౌన్స్డ్ ఆయన, మోస్ట్ ఆల్మోస్ట్ అనౌన్స్డ్, ఓకే అనఫిషియల్లీ అనౌన్స్డ్ ఆయన.